పాలిటిక్స్ అన్నాక అధికారం ముఖ్యం అందుకు ఎన్నికల్లో గెలవాలి ఓట్లు సాధించాలి సీట్లు దక్కించుకోవాలి కానీ ఇక్కడ పొలిటికల్ కబ్జాకే అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనం ఓట్లు ఏ పార్టీకి వేస్తే మనకేంటి గెలిచిన వాడు మన వైపు వచ్చాడా లేదా అనేదే ఆ పార్టీ స్టాండ్ నేషన్ వైడ్ గా గెలిచిన రాష్ట్రాల్లో నెగ్గుకు రాలేకపోతున్న బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను చుట్టేస్తోంది నేరుగా గెలిస్తే సరి లేదంటే గెలిచిన లీడర్లను లాగేసుకుని మరి అధికార పీఠం ఎక్కేస్తోంది ఆ డీటెయిల్స్ ఏంటో ఇన్ డెప్ లో చూద్దాం నేను మీడియా గతంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు కాస్త విలువ గౌరవం ఇచ్చేవి కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఢిల్లీ పీఠంతో పాటు రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకునేలా బీజేపీ వ్యూహం అమలు చేస్తోంది అశ్వమేధ యాగం తరహాలో రాష్ట్రాలను కమ్మేస్తోంది ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో బిజెపి గెలిచిన సందర్భాలు లేవు కానీ అక్కడి ప్రాంతీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకున్న బీజేపీ తక్కువ సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని చేజెక్కించుకుంది బెంగాల్లోనూ అదే స్ట్రాటజీ అమలు చేసి గెలవలేకపోయింది రాష్ట్రాల్లో సొంతంగా గెలిచే పరిస్థితి లేకపోయినా ఇలా నయానో భయానో ప్రాంతీయ పార్టీలను లేదా ఆ పార్టీలో కీలకంగా ఉండే లీడర్లను దారికి తెచ్చుకొని డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్ ను కమలం పార్టీ పర్ఫెక్ట్ గా అమలు చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో మోదీకి ఉన్న ఇమేజ్ కారణంగా యాక్సెస్ చేయక తప్పని పరిస్థితి అంతెందుకు గత ఎన్నికల్లో కర్ణాటకలో ఏం జరిగిందో అందరికీ తెలుసు తొలుత అక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని అధికారం దక్కించుకుంది బీజేపీ మహారాష్ట్రలో కూడా అంతే శివసేనను స్మాష్ చేసేసి ఊహించని స్ట్రాటజీతో అక్కడ అధికారాన్ని శాసిస్తోంది శివసేనతో తేడా కొడితే అనే డౌట్ రావడమే ఆలస్యం ఎన్సీపీకి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చింది నార్త్ లో కాషాయ రంగు వేసిన బీజేపీ ఇప్పుడు సౌత్ పై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను లైన్లో పెడుతోంది ఏపీలో వైసీపీ జనసేన టీడీపీ రాజకీయంగా కొట్టుకున్నా బీజేపీ దగ్గరకు వెళ్లేసరికి సైలెంట్ అవుతున్నాయి ఈ మూడు పార్టీలను లైన్లో పెట్టుకుంది బీజేపీ వీటిలో ఎవరితోనైనా తనకు కావలసిన పని చేయించుకోగలదు ఇక తెలంగాణలోనూ అదే చేసింది బీఆర్ఎస్ ను సైలెంట్ చేసేందుకు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది ఏక అనే కాన్సెప్ట్ ను కమలం పార్టీ అమలు చేసినంత పర్ఫెక్ట్ గా ఎవరు అమలు చేయలేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి